الحمد لله الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرًا ونظيرًا وداعيًا إلى الله بإذنه وسراجًا منيرًا أما بعد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم فبما رحمة من الله لنت لهم ولو كنت فظا غليظ القلب لانفضوا من حولك ప్రశంసలు పొగడ్తలు సర్వలోకాలకు ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు తాలాకి అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్యాన్వేషకులపై ఎల్లేడలా కురియుగా. అభిమాన మిత్రులారా, హింసను మానాలి, అహింసకు పూనుకోవాలి. ప్రపంచంలో మనం ఏది సాధించాలనుకున్నా దానికి రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి ధర్మబద్ధమైన మార్గం, రెండవది అధర్మ మార్గం. ఒకటి హింసా మార్గం, మరొకటి అహింసా విధానం. ఈరోజు సమాజ స్థితిగతుల్ని గనక మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ప్రతి చోట ఏదొక రూపంలో హింస అనేది తాండవిస్తూ మనకు కనబడుతుంది. అది కులహింస కావచ్చు, గృహహింస కావచ్చు, ప్రాంతీయ హింస కావచ్చు, జాతీయ హింస కావచ్చు, స్వహింస కావచ్చు, మతహింస కావచ్చు. కాదేది హింసకు అనర్హం అన్నట్టుగా నేడు మన పరిస్థితి అనేది తయారయ్యింది. మంచి విధానాన్ని అవలంబించి 10 మందికి మంచి చెయ్యాలన్న ఆలోచన మాని ఆ మంచి తనకు మాత్రమే జరగాలన్న పచ్చి స్వార్థంతో మనిషి హింసా మార్గాన్ని అవలంబిస్తుంది. హింస అనేది సర్వత్రా విసర్జితం, దాన్ని మనం పరిత్యజించాలి. ఎందుకంటే ఇస్లాం ధర్మం అహింస మార్గాన్ని బోధిస్తుంది. హింసా పద్ధతుల్ని ఇస్లాం మార్గం మానవుల విషయంలోనే కాదు, జంతువుల విషయంలో సైతం హెచ్చరించడం అనేది జరుగుతుంది. కనుక ఒక జంతువుని జిబహ చెయ్యకముందు దాన్ని కట్టేసి దాని ముందర కత్తిని సానబెట్టడం నుండి కూడా ఇస్లాం వారిస్తుంది. అంటే హింసను ఇస్లాం ఎంతగా వారించింది, హెచ్చరించింది అన్న విషయం అనేది మనకు అర్థమవుతుంది. అభిమాన మిత్రులారా,
ఇస్లామే షరియత్ యొక్క ప్రాథమిక ఆశయాల్లో ఓ ఆశయం ఏమిటంటే, మనిషి మానానికి, మనిషి ప్రాణానికి, మనిషి ధనానికి, మనిషి ధర్మానికి సంపూర్ణ రక్షణ కల్పించడం. మరి ఈ సంపూర్ణ రక్షణ ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే, మనిషి హింసను విడనాడినప్పుడే సాధ్యమవుతుంది. ఎందుకంటే హింసా మార్గాన్ని అవలంబించడం ద్వారా మనిషి ఇతరుల మీద దౌర్జన్యం చలాయిస్తాడు, దుర్మార్గానికి పాల్పడతాడు, దమన నీతికి అతను ఆజ్యం పోస్తాడు, చివరికి దహన కాండను అతను రగిలిస్తాడు. కనుక అభిమాన సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు విశ్వకారుణ్యమూర్తి, అలాంటి విశ్వకారుణ్యమూర్తిని ఉద్దేశించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్న మాట ఏమిటి, ఫబిమ మిన్ రహ్మతం మినల్లాహి లింత లహుం వలౌ కుంత ఫద్దన్ ఘలీదల్ ఖల్బి లన్ఫద్దు మిన్ హౌలిక్. ఫబిమ రహ్మతిన్ మిన్ అల్లాహి లింత లహుం, నువ్వు మృదు స్వభావుడివై ఉన్నావు ప్రజల ఎడల, ఇది అల్లాహ్ అనుగ్రహం, అల్లాహ్ కారుణ్యం. అంటే మనలో మృదుత్వం ఉంది, మెతకదనము ఉంది, స్నేహభావం ఉంది, ప్రేమభావము అంది. అంటే కరుణ ఛాయలు, అల్లాహ్ కరుణ ఛాయలు మనలో ఉన్నాయని అర్థం. అదే మనం కరకుదనానికి అలవాటు పడ్డాము, క్రూరత్వానికి అనేది మన అలవాటు పడ్డాము, కాఠిన్యం అనేది మన దినచర్యగా మారింది అంటే అల్లాహ్ సుబ్హానహు తాలాకు అది ఎంత మాత్రమో ఇష్టం లేదు. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, వలౌ కుంత ఫద్దన్ ఘలీదల్ ఖల్బ్ లన్ ఫద్దు మిన్ హౌలిక్. ఒకవేళ ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీరే గనక కఠిన హృదయులు అయి ఉన్నట్లయితే ప్రజలు మీ నుండి దూరంగా పారిపోయేవారు. కనుక హింసను కోరుకునేవారు ఎవరైనా సరే, ఏ వర్గానికి చెందిన వారైనా సరే, ఏ మతానికి చెందిన వారైనా సరే, వారు తాత్కాలికంగా ఆ పైశాచిక ఆనందాన్ని పొందొచ్చేమో కానీ శాశ్వత విజయాలు అనేవి వారికి వర్తించవు. ఎందుకంటే వారు ఏ సమాజాన్ని అయితే పరిపాలించాలనుకుంటున్నారో, ఏ సమాజం మీదైతే పెత్తనం చలాయించాలనుకుంటారో, ఆ సమాజంలో ప్రజలు ఉంటేనే, ప్రజలు వారి పంచన చేరితేనే అది సాధ్యమవుతుంది. మరి ప్రజలు హింసా పద్ధతుల్ని అవలంబించే వ్యక్తుల్ని ఒక దశలో అర్థం కాని రీత్యా బహుశా వారిని ఏమీ అనకపోవచ్చేమో కానీ తర్వాత వారిని పూర్తిగా వారు అనేది పట్టించుకోరన్న ఒక విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి. కనుక అభిమాన సోదరులారా, ఈ అనేక రకాల హింసలకి అనేక కారణాలు ఉన్నాయి. అయితే ముస్లింలలో సైతం ఈ హింసా పద్ధతులు అనేవి ఎందుకు అధికమవుతున్నాయి? ఒక మసలకి చెందిన వారు మరో మసలకి మీద హింసా పద్ధతిని అవలంబిస్తున్నారు, ఒక పంథాకి చెందిన వారు మరో పంథాకి చెందిన వ్యక్తుల మీద హింసా పద్ధతుల్ని అవలంబిస్తున్నారు. కారణమేమిటి? అల్లాహ్ను విశ్వసిస్తూ కూడా, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆదర్శంగా నమ్ముతూ కూడా, గొప్ప మార్గదర్శక గ్రంథం ఖురాన్ని వారి వద్ద వారు పెట్టుకొని కూడా ఎందుకు హింసావిక విధానాల్ని అవలంబిస్తున్నారు అంటే, అభిమాన సోదరులారా, దీనికి అసలు కారణం ఏమిటంటే ధార్మిక అవగాహన లేమి. వారు ధర్మాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. సహాబాలు ధర్మాన్ని ఎలా అర్థం చేసుకున్నారో, తాబయీన్లు ధర్మాన్ని ఎలా అర్థం చేసుకున్నారో, ఆ తర్వాత పుణ్యకాలాలకు చెందిన యొక్క పుణ్యాత్ములు ఎలాగైతే ధర్మాన్ని అర్థం చేసుకున్నారో, అలా వారు ధర్మాన్ని అర్థం చేసుకోలేదు. వారిలో ధార్మిక దుస్తులు వచ్చేసాయి, ధార్మిక వేషధారణ వచ్చేసింది, కానీ నిజమైన ధార్మికత అనేది వారిలో లేని కారణంగానే వారు హింసా విధానాల్ని అవలంబిస్తున్నారు అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అలాగే అభిమాన సోదరులారా,
ఈరోజు ఒక ముస్లింని చూసి ఆర్ యు రిలీజియస్ అని అడుగుతున్నారు. అంటే ముస్లిం వేరు, సామాన్యమైన ముస్లిం వేరు, మత ధర్మాన్ని ఇష్టపడే ముస్లిం వేరు అన్న దృష్టికోణంతో చూస్తున్నారు. నిజంగా ధార్మిక వ్యక్తి అతనిలో హింసకు ఆస్కారమే ఉండదు. హింసకు ఆస్కారం ఎవరికి ఉంటుంది అంటే ధార్మికతకు దూరంగా ఉన్న వ్యక్తిలో ఆస్కారం ఉంటుంది, లేదంటే ధర్మాన్ని తప్పుగా అర్థం చేసుకున్న వ్యక్తిలో హింసకు అనేది అవకాశం ఉంటుంది. నిజమైన ధార్మిక వ్యక్తిలో హింసకు అవకాశం ఉండదు అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనుక అల్లామా ఇబ్నుల్ ఖయ్యిమ్ రహమహుల్లాహ్ గారు సెలవిచ్చిన మాట, ప్రపంచంలోని సకల సమస్యల్ని మనం క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్లయితే ఆ సమస్యలన్నిటికీ, ఆ ప్రమాదాలన్నిటికీ, ఆ హింసా పద్ధతులన్నిటికీ ఏకైక కారణం షిర్క్ అన్నది మనకు అవగతమవుతుంది. అంటే వారు తౌహీద్కి దూరంగా ఉన్నారు. కనుక అభిమాన మిత్రులారా, ప్రపంచం అనేది అహింసా మార్గాన నడవాలి అంటే ఆ అహింసా మార్గాన్ని సమపాలలో బోధించే సత్య ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు తాలాను విశ్వసించాల్సిన రీతిలో విశ్వసించినప్పుడే అది సాధ్యమవుతుంది. అన్యథా షిర్క్ని అలానే ఉంచి, బహుదైవ ఆరాధనను అలానే ఉంచి అహింసా మార్గాన్ని సాధించాలనుకోవడం, లోక శాంతి అనేది సాధ్యమవుతుంది అనుకోవడం అనేది అది కేవలం వట్టి కలగా మిగులుతుందే తప్ప వాస్తవం కాజాలదు అన్న విషయాన్ని ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహమహుల్లాహ్ గారు సెలవిచ్చారు. అదేవిధంగా అభిమాన సోదరులారా, హింసా పద్ధతిని మనిషి ఎందుకు అవలంబిస్తాడు అంటే, ఒకటి అతని కామవాంఛ. కామవాంఛ అంటే అనేక కోరికలు ఉంటాయి, ధనకామము, స్త్రీ కామము, పదవీ కామము, ఇలా అనేక కామలు ఉంటాయి. కనుక కామాతురాణం నా భయం నా లజ్జ అన్నట్టుగా ఎవరికైతే ఈ కోరికలు అధికంగా ఉంటాయో ఆ యొక్క కోరికల్నే వారు ఆరాధ్య దైవాలుగా నమ్ముతూ ఉంటారో వారి కళ్ళు మూతబడతాయి. ఎదుటి వ్యక్తి మానం వారికి మానంగా తోచదు, ఎదుటి వ్యక్తి ప్రాణం వారికి ప్రాణంగా తోచదు, ఎదుటి వ్యక్తి ధనం వారికి ధనంగా తోచదు, ఎదుటి వ్యక్తి ధర్మం వారికి ధర్మంగా తోచదు. కనుక హింసా పద్ధతిని అతను అవలంబిస్తాడు. రెండవ యొక్క కారణం ఏమిటంటే అత్యాశ. మనిషిలో అత్యాశ ఉన్నట్లయితే అతను సొంత తండ్రి అయినా సరే ఎప్పుడు పోతాడా, ఎప్పుడు అతని ఆస్తికి నేను వారసుని అవుతాను ఎదురు చూస్తాడు. సొంత తమ్ముడైనా సరే ఒక గజం యొక్క స్థలం కోసం చంపడానికి సిద్ధమైపోతాడు. సొంత స్నేహితుడైనా సరే 100-200 దినాల కోసం హత్య చేసేస్తాడు. అలాగే అభిమాన సోదరులారా, మూడవ కారణం ఏమిటంటే మనిషి తనలోని మహత్తును గొప్పదని ఎంచడం. నేను మహా గొప్పవాణ్ణి, నాకు మించిన పుడింగి అనేది లేడు, ఏదైనా సరే నేనే నిర్ణయిస్తాను, నేను చెప్పిందే అది సత్యమని ఎవరైతే ఈ విధానాన్ని అవలంబిస్తారో ప్రతి ఒక్కరికి వారి అభిప్రాయమే గొప్పగా ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు కూడా హింసా విధానం అనేది ఆజ్యం పోసుకుంటుంది అనే ఒక విషయాన్ని మనం గమనించాలి. కనుక అలీ రదియల్లాహు అను గారి ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, ప్రళయ సమీపంలో చివరి కాలంలో కొందరు వస్తారు. వారు ఎలా ఉంటారు అంటే బ్రహ్మాండమైన భాషా చతురులై ఉంటారు. అయితే వారి దగ్గర ఏ విధమైన ఆశయాలు ఉండవు. వారు మాట్లాడే మాటలు ప్రపంచ ప్రజల్లోకెల్లా చాలా మధురాతి మధురంగా చాలా అందమైన యొక్క మాటలు వారు మాట్లాడతారు. అయితే ఎలాగైతే విల్లు నుండి బాణం అనేది వేరైపోతుందో వారు ధర్మం నుండి వేరైపోతారు. వారు పలకడానికి ఏదో డాంబికాలు పలుకుతారు కానీ ధర్మం వారి గొంతు కిందికి కూడా దిగదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదేవిధంగా హింసా మార్గాన్ని మనిషి ఎందుకు అవలంబిస్తున్నాడు, మన పిల్లల్లో సైతం ఆ హింసా విధానం అనేది ఎందుకు చోటు చేసుకుంటుంది అంటే సరైన శిక్షణ అనేది మనం పిల్లలకు ఇవ్వకపోవడమే.
అదేవిధంగా మనం పిల్లల విషయంలో అజాగ్రత్త వహించడం వల్ల, వారి కోసం సమయం అనేది మనం కేటాయించకపోవడం వల్ల వారికి శిక్షణ ఇస్తున్నారు. ఎవరు? పరికరాలు. ప్రతి ఒక్క అబ్బాయి చేతిలో స్మార్ట్ ఫోనో ట్యాబో ఉంది కనుక ప్రపంచ వ్యాప్తంగా వినాశనాన్ని కోరుకునేవారు అనేక గేమ్స్ని కానీ అనేక కార్యక్రమాలే కానీ వారు అప్లోడ్ చేసి ఉన్నారు. కనుక మనం మన పిల్లలకు శిక్షణ ఇవ్వకపోతే, మనం మన పిల్లల్ని మనం సాకుతూ మనం పెంచుతూ పరాయి వారి చేతిలో పెట్టి వారి భవితవ్యాన్ని మనం నాశనం చేయడమే అన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి. కనుక పిల్లలు ఆ విధమైన స్వభావం మన కనబడినప్పుడు మనం వారికి నచ్చజెప్పాలి. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఓ సందర్భంలో యూదుల ఒక బృంద అటుగా వెళుతూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అస్సాము అలైకుమ్ అన్నారు. అంటే దాని అర్థం ఏంటి? మీకు సావు మూడు గాక అని. అది విన్న ఆయిషా రళియల్లాహు అన్హు అన్హా గారు కోపోద్రేకులై ఆమె మండిపడుతూ వఅలైకుమస్సాము, అంటే మీరు కూడా సావుగాక అని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, వా ఆయిషా ఎలాంటి పదాలు ఉపయోగిస్తున్నావు నువ్వు? ఇలాంటి పదాలు ఉపయోగించకూడదు, అశ్లీల భాష అనేది మీ నోట రాకూడదు అంటే కోపంతో ఆమె, యా రసూలల్లా వారు ఏమన్నది మీరు వినలేదా అంటే, విన్నాను మరి నా సమాధానం కూడా విన్నావు కదా. ప్రవక్త సలహా వారు ఏమన్నారు, అలైకుం, ఆ పదాన్ని ఆయన వాడలేదు. ఈరోజు గమనించినట్లయితే ఇస్లాం మీద బురద జల్లుతున్నారని వాస్తవమే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వ్యక్తిత్వం మీద బురద జల్లుతున్నారని వాస్తవమే, ఖురాన్ గ్రంథం మీద బురద జల్లుతున్నారని వాస్తవమే, ముస్లిం మహిళా పరద మీద బురద జల్లుతున్నారనేది వాస్తవమే, అన్ని వాస్తవాలే. మరి వారు బురద జల్లుతున్నారు, మనము అనేది ఆ బురదను అంటించుకుంటామా? మనం అలాంటి యొక్క పదదూషణకి అనేది పాల్పడతామా? నేడు సోషల్ మీడియాలో మనం చూసుకున్నట్లయితే నేటి మన యువతరం ఎలాంటి పదాలు ఉపయోగిస్తున్నారో, దేశ ప్రధానులు కానీ ఇతరులు కానీ ఏ విధానంగా వారు అవహేళన చేస్తున్నారో మనం గమనించాల్సిన విషయం. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే చట్టం దృష్టిలో కనుక మనం వచ్చినట్లయితే, చట్టం కనుక మనల్ని చుట్టాలి అని అనుకున్నట్లయితే ఏ దేశము మనల్ని కాపాడజాలదు. కనుక అది మన స్వయం కృతాపరాధం అవుతుంది. దానికి అల్లాహ్ సుబ్హానహు వ తాలా కూడా మనం నిందించాల్సిన అవసరం లేదు అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అదేవిధంగా అభిమాన సోదరులారా, ఈ హింసా విధానం మన పిల్లల్లో చోటు చేసుకోవడానికి గల మరో కారణం ఏమిటంటే స్నేహం. అంటే అలాంటి స్నేహితుల్ని వారు ఎంచుకొని ఉన్నారు కనుక, స్నేహితుల మతధర్మం మీదే వారు ఉంటారు కనుక, స్నేహితులు హింసా పద్ధతిని అవలంబించే వారు ఉంటే వారికి కూడా అదివే యొక్క అలవాట్లు అనేవి అలవడతాయి. కనుక స్నేహితుల విషయంలో ఆడైనా మగైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మన మగపిల్లాడు మగపిల్లాడితో ఉన్నాడు, మాకు ఎలాంటి యొక్క భయం లేదు, మన ఆడపిల్ల ఆడపిల్లతో ఉంది ఎలాంటి భయం లేదని చెప్పడానికి ప్రస్తుతం లేదు. కాబట్టి స్నేహం అది మంచిదా కాదా అన్న ఆత్మ సమీక్ష చాలా అవసరమైన విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అదేవిధంగా అభిమాన సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ప్రళయ సమీపంలో హత్యలు అనేవి సర్వసాధారణమైపోతాయి. ఈ మధ్య కాలంలో 10-15 రోజుల్లో దాదాపు 10 మందిని ఈ కువైత్ రాజ్యంలో అనేది చంపడం జరిగింది. దానికి కారణాలు మీరు చూసుకున్నట్లయితే వారికి కావాల్సిన యొక్క వస్తువుల్ని హింసా పద్ధతి ద్వారా వారు పొందాలనుకున్నారు. వారిలో స్వదేశీయులు ఉన్నారు, విదేశీయులు ఉన్నారు. సొంత తల్లిదండ్రులు కూడా చంపిన వారు. కారణం ఏంటి? అతనికి కావాల్సింది మర్యాదపూర్వకంగా ప్రేమపూర్వకంగా అతను కోరుకోలేదు, హింసా పద్ధతిని అవలంబించాడు. కనుక అభిమాన సోదరులారా, తర్వాత వారి యొక్క భవిష్యత్తు, వారి జీవితాలు ఏమయ్యాయన్న విషయం కూడా మనందరికీ తెలిసింది. కనుక అభిమాన సోదరులారా, ఇస్లాం ధర్మంలో ఒక వ్యక్తి ప్రాణానికి ధనానికి మానానికి చాలా విలువ ఉంది. ముఖ్యంగా ఒక ముస్లిం యొక్క ధనమన ప్రాణాలకు బైతుల్ హరాం అంటే కావా కన పవిత్రత కన్నా ఎక్కువ పవిత్రతను ప్రసాదించడం అనేది జరిగింది. కాబట్టి మనం ఎదుటి వ్యక్తి యొక్క ప్రాణానికి విలువ ఇవ్వాలి, మానానికి విలువ ఇవ్వాలి, అతని యొక్క మతధర్మానికి మనం అనేది
ఏ స్వేచ్ఛ అయితే పాటించే స్వేచ్ఛ ఉందో దాన్ని మనం గౌరవించాలి. కనుక అభిమాన సోదరులారా, అన్యాయంగా మన ఒక ప్రాణిని చంపినట్లయితే సమస్త యొక్క మానవుల్ని చంపినట్లు, న్యాయంగా ఒక ప్రాణిని మనం కాపాడినట్లయితే సమస్త ప్రాణులను మనం కాపాడినట్లు, ఇలాంటి అద్భుతమైన యొక్క హితోపదేశం చేసిన ధర్మం అనేది ఎంత మంచి మార్గాన్ని మానవాళికి బోధిస్తుంది. అయితే మన కొన్ని నిర్వాకాల వల్ల ఈ ధర్మం అనేది అవమానం పాలవుతుంది, అగౌరవం పాలవుతుంది అంటే రేపు అల్లాహ్ సుబ్హానహు వతాలా మనల్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు అన్నాక ఈ భయం మనలో కలగాలి. మనం ఏ విషయంలోనైనా సరే హింసా పద్ధతిని విడనాడి అహింసా విధానానికే మనం అనేది వత్తాసుకు పలకాలి, అహింసకే పూనుకోవాలి. హింసను మనం తృంచాలి, అహింసను మనం పెంచాలి. ఆ విధానాన్ని ప్రజలకు, మన పిల్లలకు, అందరికీ మనం బోధించాలి. అల్లాహ్ సుబ్హానహు వతాలా అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి దానికి అనుగుణంగా జీవించే యొక్క సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. బారకల్లాహ్ బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వనఫానీ వయ్యాకుం బిల్ ఆయాతి వద్-ధిక్రిల్ హకీమ్ ఇన్నహు తఆలా గఫూరుర్ రహీమ్.